अच्युतं केशवं कृमोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् కేశవం కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం నేను మీ కేశవులు గురుస్వామి ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అయ్యా మా ఇంట్లో సర్పదోషం ఉందో లేకుంటే చేతబడి చేశారా లేకుంటే ఏదైనా ప్రయోగం చేశారా ఏంటో అర్థం కావటం లేదు ఇంట్లో ఒకరికి మారి ఒకరికి అనారోగ్య దోషాలు వెన్నంటి వస్తున్నాయి కోర్టు వ్యవహారాలు ఉన్నాయి వివాహం కావటం లేదు వివాహమైన సంతానం కలగటం లేదు ఇలా అనేకమైన సమస్యలతో వస్తున్నారు ఇక కుజదోషములని కొందరు దోషములని కొందరు కేతు దోషములని కొందరు ఇలా సర్పదోషములని మరికొందరు ఇలా రకరకాల సందేహాలతో వస్తున్నారు దేహం అంటేనే సందేహం ఆ సందేహాల పుట్టే ఈ దేహం సర్పదోషం అన్నది ఎక్కడో లేదు పాముకు నాలుకలోనే విషం ఉంటుంది కానీ మనిషికి విషం ఉంటుంది అందుకని మనిషిలో సర్పం ఉంది ప్రతి ఒక్కరిలో సర్పం ఉంది అదే వెన్నుపామై ఉంది అదే కుండలిని శక్తి అయి ఉంది ఆ శక్తికే మరొక పేరు సుబ్రహ్మణ్యేశ్వరుడు అటువంటి సుబ్రహ్మణ్య శక్తిగా స్త్రీ శక్తిగా ఒక యోగినిగా ఒక అమ్మవారు ఉంది ఆ అమ్మవారు ఎవరికి యోగాన్ని ఇచ్చే అమ్మవారు అయ్యా అంటే తొమ్మిదవ తారీఖున పుట్టినవారికి పద్దెనిమిదవ తారీఖున పుట్టినవారికి ఇరవై ఏడవ తారీఖున పుట్టినవారికి ఈ తొమ్మిది అనే నవ సంఖ్యకు నవనాయకుడైన ఆ కుమారస్వామి యొక్క స్త్రీ శక్తి మహాయోగిని దండనాయకి కౌమారి అమ్మవారు ఆ శ్రీమాత్రే కౌమారి అనే మంత్రాన్ని పఠించిన వెంటనే మన సమీపమునకు సర్పములు రావు విష కీటకాదులు కూడా రావు అటువంటి మహాశక్తివంతమైన ఒక యోగిని అమ్మవారే ఆ కౌమారి అమ్మవారు ఇంతకీ నక్షత్రములకు చెప్పలేదు గురువుగారు అని కొందరు ఎదురు చూస్తూ ఉంటారు ఈ మఖా నక్షత్రమునకు కౌమారియే యోగిని అదృష్ట యోగిని అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రము వారికి కూడా ఈ కౌమారి యోగినియే అదృష్ట యోగినిగా ఉంది ఇక జ్యేష్ట నక్షత్రము వారికి వీరి రాశీనాథుడు కూడా కుజుడే కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడే కాబట్టి ఆ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్త్రీ శక్తి కూడా కౌమారి మాతయే కాబట్టి ఆ కౌమారి యోగిని పూజించిన వెంటనే వివాహం కాని వారికి వివాహము సంతానము లేని వారికి సంతానము సా సర్పదోషము ఉన్నవారికి సర్పదోష నివారణ ఆశ్లేష బలి ఈ నాగబలి అన్నీ జరిగి తీరుతాయి రాహుకేతు దోషములన్నీ తొలగిపోతాయి కాల సర్ప దోషములన్నీ పటాపంచలైపోతాయి అటువంటి చిత్ర దర్శనం నా మనోనేత్రానికి అందిన ఆ కౌమారి మాత సాక్షాత్కారం నా మనోదర్పణం నుండి వెలిక్కి తీసి అగ్ని చిత్రంగా ఆ పంచభూతాత్మకమైన తత్వముతో చిత్రించి మీకు కనువిందు కలిగించాలి మీ ఆత్మలోని పరమాత్మ పరవశం చెందాలనే తత్వంతో ఆ ఉద్దేశంతోనే ఆ చిత్రరచన ఇక్కడున్న పసుపు కుంకుమ గంగాజల మిళితము చేసి ఆ అగ్ని చిత్రాన్ని కౌమారి చిత్రాన్ని ఆ త్రిశూల తత్వముతో శూలాయుధ తత్వముతో త్రికోణ శక్తి ఆకృతిగా తీర్చిదిద్ది శ్రీచక్ర రాజ్ని అయి ఆ తల్లి విరాజిల్లుతుంటే దండనాయకి అయి కుమారశక్తి అయి మయూర వాహిని అయి కుక్కుట వాహిని అయి ఆ తల్లి మీకు ఎలా సాక్షాత్కరించబోతుందో ఇప్పుడు దర్శించుకోబోతున్నాం ఈ శ్రీచక్ర పీఠములో శూలాయుధ శక్తిగా జ్యోతి రూపముగా ఆ తల్లి తిష్ట వేసుకొని ఉంది ఈ త్రికోణ స్త్రీ శక్తిగా ఆ తల్లి మనకు సాక్షాత్కరించబోతుంది ఈ త్రికోణ శక్తియే స్త్రీ శక్తి అని అతి శక్తివంతమైన కామాఖ్య శక్తిగా ఉంది ఇక ఆ తల్లి మయూర పీఠముపై అధీష్ఠునరాలై సాక్షాత్కరిస్తే ఎలా కొలువై ఉందో ఏ విధంగా కూర్చొని అభయ వరద ముద్రలతో మనల్ని కటాక్ష వీక్షణముతో వీక్షిస్తూ మన ఇంట ఉన్న దోషములన్నింటినీ మీనాక్షి అయి విశాలాక్షి అయి కామాక్షి అయి తన అక్షువులతో చక్షువులతో దోషములన్నింటినీ దగ్ధం చేసే శక్తి మాతగా కుమార శక్తిగా సౌభాగ్య శక్తిగా ఒక చేత కుంకుమ భరిణను ధరించి మరొక చేత కుక్కుటము అని ఆయుధమును ధరించి కుక్కుటము అంటేనే కోడిపుంజు కర్తవ్యాన్ని తెలియచేసి కొక్కరకో అంటూ ఉదయాన్నే మేలుకొల్పేదే మనల్ని కర్తవ్యం గుర్తు చేస్తే ముందుకు నడిపించే శక్తియే ఆ స్కందమాత అటువంటి అత్యద్భుతమైన శక్తి మరి కాసేపట్లో పరిపూర్ణమైన కౌమార శక్తిగా కుమార శక్తిగా ఈ మయూర శక్తిగా మయూర వాహినిగా కుక్కుట అనే కుక్కుట శక్తిగా ఈ ఒక్కరుకు అంటూ మేల్కొల్పే శక్తిగా ఆ కౌమారి మాత మరి కాసేపట్లో నవవర్ణములతో నవశక్తి నాయకుడైన ఆ కుమార శక్తిగా మహాశక్తివంతమైన నాయకిగా ఏ విధంగా సాక్షాత్కరిస్తుందో చూస్తూనే ఉండండి ఈ శ్రీచక్ర పీఠములో దండనాయికిగా శూలాయుధ శక్తిగా హంసవాహినిగా కుక్కుటవాహినిగా మయూర వాహినిగా శక్తిగా త్రికోణ శక్తిగా స్త్రీ శక్తిగా జ్వాలామాలినిగా కౌమారి అని తత్వముతో ఒకచేత శూలాయుధమును దండాయుధమును ధరించి మరొక చేత కుక్కుటమును ధరించి ఇంకొక చేత సౌభాగ్యమును ప్రసాదించే కుంకుమ భరిణతో అభయ ముద్రలతో ఈ తల్లి కరుణా కటాక్ష వీక్షణముతో మనల్ని వీక్షిస్తుంటే కామాక్షి అయి విశాలాక్షియ్ మీనాక్షి అయి ఈ మూడు నేత్రములు తిలకములై మెరుస్తుంటే మీనములై కదులుతుంటే ఆ నేత్రములు ఆ నేత్ర శక్తి దివ్య శక్తి ఆ మనోనేత్ర శక్తి మీ ఇంట ప్రసరించి అజ్ఞాన అంధకారములను దగ్ధం చేయాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే కౌమార్యై నమ శ్రీమాత్రే కౌమార్యై నమ ఈ ఓంకార తమిళ రూపంలో ఉన్న అక్షరములో గణపతి కూడా ఒదిగి ఉన్నాడు ఉంది కుమార శక్తి ఉంది దండాయుధపాణిగా ఆయన ఉన్నాడు మరొక వైపు అభయ హస్తం ఉంది త్రికోణ శక్తి ఉంది శూలాయుధ శక్తి ఉంది దీపజ్యోతి శిఖగా ఆ తల్లి అందులో వేసుకుని ఉంది సర్పదోషములన్నింటినీ ఖండించి వేయడానికి ఇక్కడ మయూరము కుక్కుటము ఏకమై ఎదురు చూస్తున్నాయి కాల సర్ప దోషములను పటాపంచలు చేయడానికి ఈ చిత్రరాజము అగ్నితత్వముతో దగదగలాడుతూ జ్వాలాముఖియై జ్వాలా వాహినియ జ్వాలా త్రికోణ శక్తిగా శూలాయుధ శక్తిగా దండాయుధ శక్తిగా వేలాయుధ శక్తిగా ఆ తల్లి సౌభాగ్య శక్తిగా ఎర్రటి కుంకుమ వర్ణముతో ఎర్రటి తిలకముతో మనల్ని వీక్షిస్తూ మన ఇంట ఉన్న దరిద్రములను దగ్ధం చేయాలనే ఈ హరిద్ర వర్ణ చిత్రంగా రూపుదాల్చి నా మనోనేత్ర దర్పణము నుండి వెలిక్కి తీయించి మీకందరికీ సాక్షాత్కారం కలిగిస్తే మీలో ఉన్న దోషములు నాగదోషములు రాహుకేతి దోషములు కుజదోషములు సర్పదోషములు ఇవన్నీ పటాపంచలై మీ ఇంట సౌభాగ్య భోగభాగ్యములు ఆయురారోగ్యములు కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే కౌమార్యై నమ శ్రీమాత్రే కౌమార్యై నమ